గురు చరణ సరోజ రజ నిజ మన ముకురు సుధారి. సుకుమారమైన రీతిలో పూజనాచరిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్కి కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాను. దీంతోపాటు ఒక చక్కటి అందమైన ముగ్గుని, అలాగే మనందరికీ నచ్చిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. వీడియోలోకి వెళ్లే ముందు మన వ్యూయర్స్కి ఒక విషయాన్ని చెప్పాలి. వీడియో కంటెంట్ క్రియేషన్ కానీ, ఎడిటింగ్కైనా సరే, షూట్కైనా సరే మనం అనుకున్నంత ఈజీ కాదు. చాలా సమయం తీసుకుంటుంది, అలాగే శ్రమతో కూడుకున్నది. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలంటే, మీరు చూసే మ్యాక్సిమం 15 to 20 minutes వీడియోకి దాదాపు 2 days వర్క్ చేయాల్సి ఉంటుంది. మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, దాదాపు మన వీడియోస్ అన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా, అలాగే దాంతోపాటు మోటివేషనల్ థింగ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయని. ఇంత హార్డ్ వర్క్ ఎందుకు? దీనికైతే సమాధానం ఒక్కటే, అందరికీ నచ్చాలి, ఎట్ ద సేమ్ టైం అందరికీ యూజ్ అవ్వాలని. దీని వెనుక ఇంత హార్డ్ వర్క్ ఉన్నప్పుడు, ఎఫర్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను మీ అందరికీ అందిస్తున్న ఈ బ్యూటిఫుల్ ఇన్పుట్ మీనింగ్ఫుల్ ఎప్పుడవుతుందో తెలుసా? వీడియోని మీరు లైక్ చేసినప్పుడు. మీ వీడియోస్ చూస్తుంటే ఎన్ని బాధలున్నా మర్చిపోతాము, అంత ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారని అంటూ ఉంటారు, కానీ వీడియోని లైక్ చేయడం కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ మర్చిపోతూ ఉన్నారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరిచ్చే లైక్ కానీ, మీరు పంపించే కమెంట్స్ కానీ నాకు చాలా వాల్యుబుల్ అని. నా మాటల్ని వింటూ వీడియోని చూస్తూ ఉన్నారు కదా, ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి హౌస్ క్లీనింగ్ కానీ లేకపోతే డస్టింగ్ కానీ ఈ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని అన్నిటినీ చేసుకుంటాను. సాయంత్రం దీపారాధన చేసుకొని అగరబత్తి ధూపాన్ని ఇలా చూపిస్తూ ఉన్నాను. సాయం సంధ్య వేళన ఆ అగరబత్తుల సువాసన, మరోవైపు చల్లటి గాలి ఎంత ప్రశాంతంగా ఉందో. ప్రీవియస్ వీడియోని చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, పోయిన శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు 5008 సార్లు మహాలక్ష్మి మంత్ర పారాయణం చేస్తానని సంకల్పం తీసుకున్నాను. సాయంత్రం పూజ అయిన తర్వాత ఈ చల్లటి గాలికి కూర్చొని పారాయణం చేసుకుంటూ ఉన్నాను. 5008 సార్లు పారాయణం అంటే చాలా కష్టం, అయినా సరే మన సంకల్పం దృఢంగా ఉంటే ఏదైనా సాధ్యమే అన్నది ఇప్పుడు నిరూపణ అవుతుంది. ఇక్కడ గుమ్మం ముందు శుభ్రపరచుకొని శుక్రవారం రోజున తెల్లవారుజామున ఇలా ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. మరి ఎప్పట్లాగానే అందంగా ముగ్గును పెడుతూ కొన్ని మోటివేషనల్ థింగ్స్ని మాట్లాడుకుందామా? ఈరోజైతే మన వ్యూయర్స్తో, నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్తో పాటు నాకు బాగా గుర్తుండిపోయిన కొన్ని కమెంట్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా మీరు చూసినట్లయితే పీరియడ్ డే రొటీన్ని షేర్ చేశాను కదా, అందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ కూడా షేర్ చేశాను, ఎవరైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అని. మెయిన్గా వీడియోకి వచ్చిన 2 comments గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అందులో ఒకటి, అదేంటి మీరు పీరియడ్స్లో సోఫా మీద కూర్చుంటున్నారు, బెడ్ మీద కూర్చుంటున్నారు, అన్నింటినీ టచ్ చేస్తున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు, దానికి తోడు మీరు ఇన్ని పూజలు చేస్తారు కదా, అంత మాత్రం తెలియదా, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు, దీనిపై క్లారిటీ ఇవ్వండి అని అడిగారు. ఫస్ట్ అయితే మిమ్మల్ని ఒక మాట అడగాలి, ఇన్ని పూజలు చేస్తున్నారు, ఇలాంటి ఫుడ్ తింటున్నారేంటి, ఇలా ఉంటున్నారేంటి, ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారేంటి, ఇలా ప్రతిదానికి కూడా పూజలకు కనెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ప్రతి మనిషికి వారి వారి ఇష్టాలంటూ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ ఇష్టాలను వదులుకొని పక్కవారికి నచ్చినట్లుగా ఉండడం చాలా కష్టం. అందులోనూ అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా, మీకు నచ్చినట్లుగా ఆ కంఫర్ట్ జోన్లో మీరు ఉండాలనుకుంటారు కదా, అలాగే పక్క వాళ్ళు కూడా అనుకుంటారు, ఆ రైట్ వాళ్ళకు ఉంటుంది. అన్నింటికంటే మించి మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అలాగే మనకిష్టమైన వాళ్ళకి మనం నచ్చితే సరిపోతుంది. సో నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. వారు అడిగిన మరొక డౌట్ అయితే, పీరియడ్స్లో మీరు అన్నీ టచ్ చేస్తున్నారు, దీనికి క్లారిటీ ఇవ్వమని. ఇందులో మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది, పూర్వకాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఒకరు పీరియడ్స్ వచ్చినా సరే పక్కన కూర్చున్నా మిగిలిన పనులను ఇంట్లో వారు ఉంటారు కదా, వాళ్ళందరూ చేసుకునేవారు. ఇప్పుడు ఆ సౌలభ్యం లేదు, అలాంటి వెసులుబాటు కూడా లేదు. పీరియడ్స్ వచ్చాయని రెస్ట్ కోసమని పక్కన కూర్చుంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళకి టైంకి ఫుడ్ ఎవరు చేసి పెడతారు? కమెంట్స్లో ఈ డౌట్ అడిగిన వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చేమో, ప్రతిదానికి చేసి పెట్టడానికి వాళ్ళ మదర్ కానీ లేకపోతే ఇంట్లో అత్తగారు కానీ ఉండొచ్చేమో. ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ ఒకలాగా ఉండదు, సిచ్యువేషన్కి తగ్గట్టు మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఇకపోతే అన్ని టచ్ చేస్తున్నారన్న విషయానికి వస్తే ఖచ్చితంగా ఫోర్త్ డే నుంచి కూడా క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేస్తాను. బెడ్ స్ప్రెడ్స్ దగ్గర నుంచి సోఫా కవర్స్ కానీ ఇంటిని మాప్ చేయడం కానీ, ఎవ్రీడే మాప్ చేసినా సరే ఆ థర్డ్ డే కానీ ఫిఫ్త్ డే కానీ కొన్ని నియమాలను పాటించి మళ్ళీ తిరిగి పూజకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వాటిని అన్నిటినీ ఫాలో అవుతాను. ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక హౌస్ వైఫ్స్ అయితే ఒక పక్కన కూర్చుంటారు. మరి వర్కింగ్ ఉమెన్ సంగతి ఏంటి? వర్కింగ్ ఉమెన్ అయితే ఎలాంటి ఆప్షన్ లేకుండా డెఫినెట్గా అటెండ్ అవ్వాల్సిందే ఆఫీసర్స్కి. అలాగే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, పైలట్స్, స్పోర్ట్స్ పర్సన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ రంగంలోనూ మన ఆడవారు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆఫీస్లో చైర్ మీద కూర్చున్నామని ఈ పీరియడ్స్ అయిన తర్వాత వాటిని వాష్ చేస్తారా? లేదు కదా. ఒకవేళ నా వర్క్ ప్లేస్లో కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కలైనా కావచ్చు, పీరియడ్స్లో ఉన్నారు, వారికి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అలానే వదిలేస్తారా? లేదు కదా. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క విషయాన్ని, ఎప్పుడైనా సరే మన పరిస్థితులకు తగ్గట్టు మనం వ్యవహరించాలి అని. ఇంకా దీని గురించి క్లారిటీ అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, స్టే ట్యూన్. ఇప్పుడైతే మన అందరి ఫేవరెట్ ఇడ్లీ అండ్ సాంబార్ రెసిపీని చూసేద్దామా? మనం చేసే ఏ వర్క్నైనా సరే ఇష్టంతో ఎంజాయ్ చేస్తూ చేస్తే అవుట్పుట్ ది బెస్ట్గా ఉంటుంది. కుకింగ్ విషయంలో కూడా ఇంట్లో నేను అదే రూల్ని ఫాలో అవుతాను. ఎప్పుడు రూపేష్ కూడా అంటూ ఉంటారు, నువ్వు ఇష్టంగా చేస్తే కర్రీస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని. ఇప్పుడు మరి క్విక్గా టేస్టీ సాంబార్ రెసిపీ చూసేద్దామా? ఎప్పుడు మనం హోటల్కి వెళ్ళినా సరే అసలు ఇంత టేస్టీగా మనం ఇంట్లో చేస్తే రాదేంటి, సాంబార్ ఇక్కడ ఎందుకు ఇంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా అనుకుంటాం కదా, మీరు కూడా అనుకుంటారా? నేనైతే హోటల్ స్టైల్ సాంబార్కి పెద్ద ఫ్యాన్ని. సో ఈరోజు మన వ్యూవర్స్కి ఆ ఎగ్జాక్ట్ టేస్ట్తో హోటల్ స్టైల్ సాంబార్ని షేర్ చేయబోతున్నాను. ముందుగా సాంబార్ కోసమని ఒక కప్పులో 1/3 వంతు వరకు కందిపప్పుని, 1/4 వంతు వరకు పెసరపప్పుని వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి. మంచిగా ఇడ్లీ ప్లేట్స్ని కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే ఘీ కానీ వేసి ఇలా రాసుకోవాలి. దీంతో ఇడ్లీ మనకు సాఫ్ట్గా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇడ్లీ బ్యాటర్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే 2 కప్స్ నేను ఇడ్లీ రైస్ని, 2 కప్స్ వరకు మనకు పచ్చిబియ్యం ఉంటాయి కదా వాటిని, దాంతోపాటు 1.5 కప్ వరకు మినప్పప్పు తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్లో ఇడ్లీ అయినా దోశ అయినా పనియారం పొంగనాలు అంటాం కదా పర్ఫెక్ట్గా వస్తాయి. రైస్ని సోక్ చేసుకుంటాం కదా, దాంతోపాటు కాకుండా విడిగా కొద్దిగా సగ్గుబియ్యం 1/4 గ్లాస్ వరకు, అలాగే దాంతోపాటు కొన్ని మెంతులను వేసుకుంటే ఇడ్లీ టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉంటాయి. ఒకవైపున ఇడ్లీకి రెడీ చేస్తున్నాను, ఇంకొక వైపున ఇక్కడ చూస్తున్నారు కదా విజిల్స్ కూడా వచ్చేసాయి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది ఒక 2-3 విజిల్స్కి. సమ్మర్ అయినా వింటర్ అయినా సీజన్ ఏదైనా సరే పర్ఫెక్ట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ సాంబార్. సాంబార్ కోసమని 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కనుక ఎక్స్ట్రాగా కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని 4 నుంచి 5 వరకు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేశాను. అలాగే చాలామంది సాంబార్లో కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకుంటారు, అది కూడా ఆప్షనల్. 2 ఆనియన్స్ అండ్ 1 బిగ్ సైజ్ టొమాటోని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసేసుకోవాలి. సాంబార్కి కావాల్సిన పులుపు మనకి ఈ టమాటాతోనే వచ్చేస్తుంది, ఎక్స్ట్రాగా నేనైతే అందుకే చింతపండు వేయట్లేదు. ఇవి చాప్ చేసుకున్నాం కదా, ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు చాలా సాఫ్ట్గా ఉడికింది కదా, ఎక్స్ట్రాగా మనం మెదపాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు ఉంటాయి కదా, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. చాలామంది మన వ్యూవర్స్లో అడుగుతూ ఉంటారు కిడ్స్కి మంచి రెసిపీస్ షేర్ చేయండి అని. హ్యాపీగా ఇలాంటివి చేసి పెడితే టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పోపు దినుసులు వేగిన తర్వాత గుప్పెడి కరివేపాకు, దాంతోపాటు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని 1-2 మినిట్స్ మనం మూతను పెట్టేసుకుంటే చాలా త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాస్ని యాడ్ చేసేసుకోవాలి. స్టీల్ కడాయిలో చేస్తున్నాను కదా, చాలా క్విక్గా అయిపోతుంది. ఆనియన్ అండ్ టమాటా రెండూ కూడా పర్ఫెక్ట్గా మనకు కుక్ అయ్యాయి, చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్ వస్తుందన్నమాట, కొద్దిగా గ్రేవీ టైప్లో వస్తుంది. ఇందాక చెప్తూ ఉన్నాను కదా రూపేష్ ఎప్పుడు అంటారు నువ్వు ఇష్టంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అని, అది 200% కరెక్ట్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అయితే ఫుడ్ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 వండేవారి చెయ్యి, దాంతోపాటు అందులోని మసాలాస్, ఇంకొకటి మనం కుక్ చేసే వెజల్స్ కూడా. ఓవరాల్గా ఈ 3 కాంబినేషన్ హెవెన్ అని చెప్పచ్చు.
ఫ్యూ మంత్స్ నుంచి చూసినట్లయితే టమాటా రసం దగ్గర నుంచి అది వెజ్ కర్రీస్ కావచ్చు, నాన్ వెజ్ కర్రీస్ కావచ్చు, ప్రతి దానిలో ట్రిక్ మసాలా ఉండాల్సిందే. ట్రిక్ మసాలాని నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇందులో నో యాడెడ్ కలర్స్, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ నో యాడెడ్ ఫ్లేవర్స్. మనం చేసిన కర్రీస్ టేస్టే చెప్తాయి ఈ మసాలాస్ ఒక ట్రెడిషనల్ మెథడ్లో చేశారని. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటూ ఇంప్రెస్ అయ్యారంటే ఇంకంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది. నాకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో ఫుడ్ టేస్టీగా రావడానికి నిజంగానే జెన్యున్గా చెప్తూ ఉన్నాను, ట్రిక్ మసాలాస్ చాలా బాగా హెల్ప్ అయిందని. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది, మీరు కూడా అమాటే అంటారు. నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి తగ్గట్టు 1 స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని, 1/2 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. కారం తక్కువగానే వేస్తాను పిల్లల కోసమని. మసాలాస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకొని మనం ఉడికించుకున్న పప్పుని, అలాగే ఆ పప్పు నీళ్ళు ఉంటాయి కదా వాటిని యాడ్ చేసేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని ఉడికించుకుంటే ఆహా, అసలు ఎంత టేస్టీగా ఉంటుందో నా మాటల్లో చెప్పలేను. అసలు ఇడ్లీ, 4 ఇడ్లీ తినేవాళ్ళు ఖచ్చితంగా చెప్పగలను, 8 ఈజీగా తింటారు. ఇంకొక విషయం చెప్పాలి, సాంబార్ అయితే ఒక చుక్క కూడా మిగల్చరు, వేళ్లతో సహా చప్పరించుకొని తినేస్తారు. ఇలా చేసుకుంటే ఈవెన్ 1 ఇయర్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇడ్లీతో పాటు కొద్దిగా నెయ్యి అలాగే సాంబార్ని వేసి కలిపి పెట్టేసేయచ్చు. ఒకవైపున టేస్టీ సాంబార్, ఇంకొక వైపున స్పాంజీ ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి. ఇడ్లీకి సాంబార్ లాంటి పర్ఫెక్ట్ కాంబినేషన్ మరేది ఉండదని నా ఒపీనియన్. మీకు ఇడ్లీతో ఏ కాంబినేషన్ అంటే ఇష్టం తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ మన బాడీకే కాదు మన మైండ్కి కూడా చాలా రిలాక్స్డ్గా ఒక సూదింగ్ ఎఫెక్ట్ని తీసుకొస్తుంది. ఇడ్లీ, హోటల్ స్టైల్ సాంబార్, దీనికి తోడు ఫిల్టర్ కాఫీ, ఈ కాంబినేషన్ గురించి స్పెషల్గా చెప్పాలా? తప్పకుండా సాంబార్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి. గుమ్మం ముందు ఒక అందమైన కమలం ముగ్గుని అలాగే టేస్టీ రెసిపీని చూసాం కదా. ఇప్పుడు మంగళవారం, చైత్ర పౌర్ణమి, అందులోనూ హనుమాన్ జయంతి, ఈ 3 కలిసి వచ్చాయి కదా. ఆ రోజున విశేషంగా పూజను ఎలా చేసుకున్నానో ఇప్పుడు చూసేద్దాం. మన పూజా వీడియోస్ని రెగ్యులర్గా స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న కొన్ని లక్షల మంది చెప్పే మాట, మీరు చేసే పూజ చూస్తూ ఉంటే చాలా అందంగా ప్రశాంతంగా ఎక్కడో గుళ్ళో ఉన్న అనుభూతి కలుగుతుంది అని అంటూ ఉంటారు. స్వామి అమ్మవార్లకు విశేషంగా అలంకరణ దగ్గర నుంచి ప్రతీ విషయం కూడా చాలా చక్కగా ఓర్పుగా చేస్తారు, చూడ్డానికి భలే అందంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. మీ మాటనే వీడియో స్టార్టింగ్లో చెప్పాను, సుకుమారంగా పూజనాచరిస్తూ ఉంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను అని. స్వామి అమ్మవార్లకు సమర్పించే పుష్పం దగ్గర నుంచి మరి ఏ ద్రవ్యాలైనా సరే మనం ఇష్టంగా ప్రేమతో భక్తితో సమర్పిస్తే చూడ్డానికే కాదు మన మనస్సుకు కూడా మాటల్లో చెప్పలేనంత ప్రశాంతత, ఆనందానుభూతి మనకు కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పూజ కూడా మెడిటేషన్ లాంటిదే, ధ్యానం, ధ్యాస రెండూ కూడా లగ్నమై ఉంటాయి. ఇక్కడ మంగళవారం చైత్ర పౌర్ణమి, అదే రోజు మనకు హనుమాన్ జయంతి. పోయిన శ్రీరామనవమి రోజున మీ వీడియో కోసం చాలా వెయిట్ చేశాము, ఎందుకు పోస్ట్ చేయలేని అడిగారు కదా. ఆ రోజు ఒక 4 రోజుల పాటు థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే ఫీవర్తో సఫర్ అయ్యాను. చెప్పాలంటే ఆ టైంలో కూడా ఒక 2 డేస్ తర్వాత వీడియో పోస్ట్ చేశాను మీ అందరి కోసమని. ఆ వీడియోకి వాయిస్ ఇచ్చిన రోజైనా ఈ రోజైనా సరే వాయిస్ అంత క్లియర్గా లేదు. కాకపోతే నా అదృష్టం ఏంటంటే వీడియోలో ఎక్కడ కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, వాయిస్ ప్రాబ్లం ఉందని ఎక్కడా కనిపించలేదు. నేను చెప్పకముందు చాలా తక్కువ మందికి తెలిసే ఉంటుంది. సో హెల్త్ అలా ఉండేసరికి శ్రీరామనవమి పూజ చాలా సాధారణంగా దీపారాధన చేసుకుని చేసుకున్నాను. మళ్ళీ తిరిగి ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి రావడం, రాముని పూజ చేసుకోవడం నిజంగానే చాలా ఆనందంగా అనిపించింది. మనస్సుంటే మార్గం ఉంటుంది, ఆ రోజు చేసుకోలేకపోయినా ఈరోజు చేసుకుంటున్నందుకు నిజంగానే అదృష్టంగా భావించాను. స్వామి అమ్మవార్లకు చేసే ప్రతీ పని కూడా చాలా ఇష్టంగా ప్రేమతో చేసుకుంటాను. ఈ రోజున విశేషంగా హనుమంతునికి తమలపాకుల మాల వేద్దాం అనుకున్నాను, కాకపోతే తక్కువగా ఉండడంతో ఇలా రామనామాన్ని తమలపాకుపై చక్కగా సువాసన భరితమైన చందనంతో రాసి ఈ విధంగా అలంకరించుకుంటున్నాను.
చూడ్డానికి ఎంత అందంగా చక్కగా అమరాయో ఆ తమలపాకులు. అలా తమలపాకులను ఏర్పాటు చేసుకుని అక్కడే రాంపరివారి విగ్రహం ఉంది కదా, దాంతోపాటు స్వామివారి పాదాలను, ఆ పాదాల చెంత ఇలా కమలం ఉన్నాయి కదా స్టాండ్స్వి, వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాను. వీటిని చూస్తూ ఉంటే తిరుమలలో స్వామివారి చెంత పాదాల దగ్గర మనకు సువర్ణ పుష్పాలను 108 ఉంచుతారు కదా, ఆ విధంగానే అనిపించింది. చక్కగా ఆ కమలాలను స్వామివారి పాదాల దగ్గర అందంగా అలంకరించుకున్నాను. ఈ రోజున రాములవారి దగ్గర ఈ పంచదీపాన్ని వెలిగించుకుంటూ ఉన్నాను. దీన్నే మనం హారతిగా కూడా ఉపయోగించుకోవచ్చు, నేతివత్తులు ఉంటాయి కదా వాటిని వేసి. పంచదీపారాధనగా చేసుకుంటే చాలాసేపు మనకు వెలుగుతూ చాలా అందంగా కనిపిస్తుంది. ముందుగా నూనెను వడ్డించి అందులో 2 లేదా 3 వత్తులను ఒక వత్తిగా చేసి చేసుకున్నాను. చాలామంది ముందుగా వత్తిని వేసి ఆ తర్వాత నూనెను వడ్డిస్తారు, అలా కాకుండా ముందుగా నూనెను వేసి ఆ తర్వాతే మనం వత్తిని వేసి సిద్ధం చేసుకోవాలి. అలాగే దీపారాధన చేసిన తర్వాత మనం గంధం కుంకుమతో అలంకరించాలా లేకపోతే ముందే అలంకరించుకోవచ్చా అన్న విషయానికి వస్తే, ఏ పద్ధతి అయినా పాటించవచ్చు. మన ఇంట్లో ఏదైతే మనం ఆచరిస్తూ వస్తామో దాన్నే చేసుకోవచ్చు. దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం గనక అది చక్కగా కలగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఏకహారతితో ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ ఉంటే ఎంత కలగా అనిపించిందో. ఇది కదా నిజమైన ఆనందం. కోరిన బట్టలు, కోరిన తిండి, వీటిలో లేని అనుభూతి మనకు ఇందులోనే దొరుకుతుంది. అష్టలక్ష్మీ దీపంతో పాటు ఈ పంచదీపాన్ని వెలిగించి చక్కగా పుష్పాలతో అలంకరించాను. ఆ దీపపు కాంతుల్లో స్వామివారు బంగారు వర్ణంతో మెరిసిపోతున్నారు. నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి మరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి హు లోకము జాగర. రామదూత తులిత బల ధామ అంజని పుత్ర పవన సుత నామ. మహావీర విక్రమ బజరంగి కుమతికి నివార సుమతికే సంగి. పాదవజ్రౌ ధ్వజా విరాజే కాందే మూంజ జనేవు సాజై. మహావీర విక్రమ బజరంగి కుమతికి నివార సుమతికే సంగి. హాదవజ్రౌ ధ్వజా విరాజే కాందే మూంజ జనేవు సాజై. ఇలా స్వామివారికి సంబంధించిన కొన్ని స్తోత్రాలను పఠించి చక్కగా ఈరోజు పౌర్ణమి కదా అమ్మవారికి ఈ చీరను సమర్పిస్తూ ఉన్నాను. ఒక అందమైన రామాబ్లూ అంటారు కదా ఆ కలర్తో చక్కగా దానికి కాంట్రాస్ట్గా మనకు పింక్ కలర్ వచ్చింది. బ్లౌజ్ అండ్ పళ్ళు రెండూ కూడా కాంట్రాస్ట్గా వచ్చాయి. ఎలాంటి అకేషన్స్కైనా సరే పెళ్ళిళ్ళ దగ్గర నుంచి ఎంగేజ్మెంట్ కానీ శ్రీమంతం కానీ బర్త్డే పార్టీస్ చాలా అంటే చాలా ఎలిగెంట్గా కంఫర్ట్గా ఉంటుంది వేర్ చేస్తే. అసలు కాంబినేషనే చాలా యునిక్ అండ్ ట్రెడిషనల్ది. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. నిండు మనసుతో సంతోషంగా పూజనాచరించి ధూపాన్ని సమర్పించాను.
మన ఇంటి బంగారు తల్లి చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా కూర్చుందో, పూజను ఎంత ప్రేమగా చేయించుకుంటుందో. అసలు అమ్మ చల్లని చూపు ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, మనం చేపట్టే పనుల్లో విజయాలను చేకూర్చమని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఒకవేళ నచ్చింది ఉపయోగపడింది అని అనుకుంటే కనుక వీడియోని, స్టార్టింగ్లో చెప్పాను కదా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, మీ లైక్ అలాగే కమెంట్ నాకు చాలా వాల్యుబుల్. ఆ చక్కటి రామయ్య దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి నేర్చుకుందాం, మంచిని పంచుదాం, మంచిని ప్రోత్సహిద్దాం. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.